రాజశేఖర్ రెడ్డి గారి ప్రజాప్రస్థానం పాదయాత్ర ఫలితమే రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన. రాజశేఖర్ రెడ్డి గారి ప్రజాప్రస్థానం పాదయాత్ర ఫలితమే రాజశేఖర్ రెడ్డి గారి ఏ పథకానికైనా మూలం. రాజశేఖర్ రెడ్డి గారి జల యజ్ఞానికైనా, రాజశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీకైనా, రాజశేఖర్ రెడ్డి గారి ఫీజు రీఎంబర్స్మెంట్కైనా, రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు చేసిన రుణమాఫీ అయినా, ఉచిత విద్యుత్ అయినా, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్న ఆలోచన అయినా, మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించాలన్న ఆలోచన అయినా, ఇలాంటి ప్రతి ఆలోచనకు వెనక ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారి ప్రజాప్రస్థానం పాదయాత్ర. అదే పాదయాత్రకు కొనసాగింపుగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజాప్రస్థానం పాదయాత్ర తెలంగాణలో మొదలుపెట్టి 3500 కిలోమీటర్ల పాదయాత్ర ముగించుకోవడం జరిగింది. అడుగడుగున రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఒక ఎత్తైతే, ప్రజలు పడుతున్న కష్టాలు అడుగడుగునా కనిపించాయి. కనుక ఈ పాదయాత్రలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ అడుగడుగున కేసీఆర్ గారి వైఫల్యాలను ఎత్తి చూపడం జరిగింది. కేసీఆర్ గారు, మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు అని అడగడం జరిగింది. మీరు రుణమాఫీ చేయకపోతే ఈరోజు రైతులంతా డిఫాల్టర్లుగా మారారు కదా. ఈరోజు రైతులు, అసలు అప్పులు లేని రైతులు మన తెలంగాణలో అసలు లేకుండా ప్రతి రైతుకు అప్పు ఉండేటట్టు చేశాడు కేసీఆర్ గారు. రాజశేఖర్ రెడ్డి గారు రైతుల కోసం ఎన్నో పథకాలు పెడితే కేసీఆర్ గారు ఒక్క పథకాన్ని కూడా ఉంచకుండా, రాజశేఖర్ రెడ్డి గారు విత్తనాల మీద సబ్సిడీ అయితేనేమి, ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, బోర్లు వేసుకున్నా, డ్రిప్ వేసుకున్నా, ఇలా ఏది చేసినా రైతులకు అండగా నిలబడితే, పెట్టుబడి ధర తగ్గిస్తే, రాబడి పెంచితే, మరి కేసీఆర్ గారు ఏం చేశారు అని అడిగాం. అంటే 5000 ఇచ్చే రైతు బంధునిచ్చి 30000 ఇచ్చే అన్ని పథకాలను కేసీఆర్ బంధు పెట్టాడని నిలదీశాం. మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానని కేసీఆర్ గారు మాట తప్పాడని అడుగడుగునా ప్రశ్నించినాం. కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ ఇస్తానని, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తానని మాటిచ్చి ఆ బిడ్డలకు మోసం చేస్తే, అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు అంత వైభవంగా లక్షల మంది బిడ్డలకు పూర్తి ఫీజు ఇచ్చి ఉచితంగా చదివిస్తే, ఆ పథకాన్ని కేసీఆర్ గారు కూనీ చేసి కేవలం 35000 ఇస్తానని మాట చెప్పి అది కూడా ఇవ్వకుండా 15 లక్షల మంది విద్యార్థులను ఈ రోజు వరకు కూడా ఎదురు చూస్తూ వాళ్ళ సర్టిఫికెట్లు ఇరుక్కుపోయిన పరిస్థితిని అడుగడుగున ప్రతి ఊరిలో, ప్రతి నియోజకవర్గంలో లేవనెత్తాం. కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీకి తూట్లు పొడిచి, కేసీఆర్ గారు అసలు ఆరోగ్యశ్రీ లేకుండానే, అసలు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోతే ఇక హాస్పిటళ్ళు ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడమే మానేసినాయి కదా, మరి ప్రజలకు ఆరోగ్య భద్రత ఎలా కలుగుతుంది అని ప్రశ్నించినాం. పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు అని అడిగాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పాడు, ఎంతమందికి ఇచ్చాడు అని అడిగాం. రాజశేఖర్ రెడ్డి గారు 46 లక్షల మంది పేదవాళ్లకు ఇల్లులు కడితే కేసీఆర్ గారు కనీసం 4 లక్షలైనా మీకు కట్టచేతనయ్యిందా అని నిలదీశాం. ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వకపోగా, అసలు నోటిఫికేషన్లే ఇవ్వకపోతే వందల మంది బిడ్డలు చచ్చిపోతున్నారని కొట్లాడమే కాదు, ఈ పాదయాత్రలో వీలైన నన్ని మంగళవారాలు దీక్షలు కూడా చేశాం. ఇదే కాకుండా కేసీఆర్ గారి అవినీతిని ప్రశ్నించిన ఏకైక పార్టీ కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. కాళేశ్వరం అన్న ఒక్క ప్రాజెక్టులోనే కేసీఆర్ గారు 70,000 కోట్ల అవినీతి చేశాడని ఎత్తి చూపింది, పదే పదే మాట్లాడింది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మాత్రమే. ఈ పాదయాత్ర జరుగుతుండగానే పాదయాత్రకు బ్రేక్ ఇచ్చైనా సరే ఢిల్లీ వరకు వెళ్ళి సిబిఐకైనా కాక్కైనా కంప్లైంట్ చేసింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే.
మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని ప్రాజెక్టులు ఒకే మనిషికి ఎందుకు ఇస్తున్నారు మీరు కేసీఆర్ గారు అని ప్రశ్నించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇలా కేసీఆర్ గారు అవినీతే కాదు, కేసీఆర్ గారి వైఫల్యాలే కాదు, కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశాడు. ఈ డబ్బులన్నీ ఏమైనాయి? ఇన్ని డబ్బులు కూడా మీరు 4 లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా ఈరోజు దేనికి ఎందుకు డబ్బు లేదు? ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బు లేదు, ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు, రుణమాఫీకి డబ్బు లేదు, ఇల్లులు కట్టడానికి డబ్బు లేదు, అసలు దేనికి డబ్బు లేకుండా చేశాడు. సర్పంచులకు ఇవ్వడానికి డబ్బు లేదు, జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదు, చక్కగా పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బు లేదు. మరి డబ్బులన్నీ ఏమైనాయని ప్రశ్నించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇవన్నీ చేయడమే కాకుండా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని, అక్రమాలను ఎత్తి చూపిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఎక్కడ మాకు ఎన్ని అడ్డంకులు కలిగినా ఏ ఒడిదుడుకులకు లొంగకుండా, ఏ ఒత్తిడికి లొంగకుండా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ నిలబడింది కాబట్టి, మాట్లాడింది కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీద కక్షగట్టి ఎక్కడ ఏ ఎమ్మెల్యేలు మా మీద దాడులు చేసినా భరించినా ఈ ప్రక్రియలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీద దాడులు చేయడమే కాదు, జీవితంలో ఎన్నడూ లేనిది కేసులు కూడా పెట్టారు, స్పీకర్ దగ్గర కంప్లైంట్ కూడా చేశారు. ఇవన్నీ చేసినా కూడా ప్రజల పక్షాన నిలబడింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఎక్కడే కానీ పాదయాత్రకు అంతరాయం రాకుండా 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఈ 3500 కిలోమీటర్లలో ఏ ఒక్క స్థానంలోనైనా నేను మాట్లాడిన మాటలకు రెచ్చిపోయి ఎవరే కానీ ఆ ఎమ్మెల్యేల మీద దాడి చేయడం జరగలేదు. ఎక్కడే కానీ ఇలాంటి ఘటనలు జరగలేదు. కానీ 3500 కిలోమీటర్లు మైలు రాయి దాటిన వెంటనే కేసీఆర్ గారు అర్థం చేసుకున్న విషయం, ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆపకపోతే ఇక ఎప్పుడూ ఆపలేం, ఇక రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఇప్పుడు ఆపకపోతే ఇక ఎప్పుడూ ఆపలేమని కేసీఆర్కు, ఆయన పార్టీకి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేస్తున్న కార్యక్రమాల వల్ల నష్టం కలుగుతుంది కాబట్టే కేసీఆర్ గారు నా పాదయాత్రను ఆపాలని నిర్ణయించుకున్నారు. ఆయన గుండాల చేత నా బస్సును తగలబెట్టించి, మా మీద దాడి చేపించి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి, ఆ నెపము నా మీద పెట్టి, లా అండ్ ఆర్డర్ సృష్టించిన ఆ గుండాల మీద ఏ కేసులు ఏ అరెస్టులు లేకుండా నన్ను అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. ఏ బండ్లనైతే కేసీఆర్ గారు గుండాలు ధ్వంసం చేశారో ఆ బండ్లను పరేడ్ చేయాలని సీఎంఓ ముందు నేను తీసుకెళ్ళబోతే కేసీఆర్ నియంత పాలన ప్రపంచమంతా చూసింది. ఒక మహిళను కారులో ఉండగానే టో చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి గంటల తరబడి అరెస్టు చేసి ఆఖరికి ట్రాఫిక్ వయోలేషన్ కేసు పెట్టి, ఏది ట్రాఫిక్ వయోలేషను చేసింది నేను కాదు, మళ్ళీ చెప్తున్నాం, ఆ రోజు జరిగిన విషయానికి మీడియా వాళ్ళందరూ సాక్షులే, మేము ఒక్క లేన్లో మాత్రమే మా బండ్లతో ఉన్నాం, పోలీసు వాళ్ళు అడ్డంగా వచ్చి రోడ్డును బ్లాక్ చేశారు, ట్రాఫిక్కి అంతరాయం కలిగించింది పోలీసులు, అయినా సరే నా మీద కేసులు పెట్టి రిమాండ్కు కూడా అడిగింది పోలీస్ డిపార్ట్మెంట్. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతలా ఇంత తొత్తుల్లా కేసీఆర్కు పనిచేస్తున్నారు అనడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు. ఒక ట్రాఫిక్ వయోలేషన్ కేసులో ఏ అడిషనల్ ఇంటరాగేషన్ ఉండాల్సిన పని లేదు, ఎంక్వైరీ అవసరం లేదు, అయినా కూడా రిమాండ్ కోసం అడిగింది పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే వాళ్ళ ఉద్దేశం నా పాదయాత్ర ఆపడము అని మళ్ళీ మళ్ళీ స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా అదే రోజున, యాక్చువల్లీ అదే రోజున కోర్టు మాకు పాదయాత్ర చేసుకోవచ్చు అని అనుమతి ఇవ్వడం జరిగింది. కోర్టు ఇచ్చిన ఫ్రెష్ ఆర్డర్ని తీసుకెళ్ళి మేము పాదయాత్ర చేసుకుంటాము అని మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కు మేము అప్లై చేసుకుంటే రోజుల తరబడి దాన్ని నాంచి వీల్లేదు అని చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్. దాంతో నేను మళ్ళీ నిరాహార దీక్ష చేయడం జరిగింది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా దాదాపు 40 గంటల పాటు నిరాహార దీక్ష చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఆ రోజు మళ్ళీ మేము కోర్టుకు పోతే మళ్ళీ ఆ రోజు కోర్టు మళ్ళీ ఇంకొక ఫ్రెష్ ఆర్డర్ ఇచ్చింది పాదయాత్ర చేసుకోవచ్చు అని. నాకు అడ్వైస్ చేసిన రెస్ట్ మేరకు ఈ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ
పాదయాత్రను రెజ్యూమ్ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించడంతో ఈ నెల 28వ తేదీన రాజశేఖర్ రెడ్డి బిడ్డ తలపెట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మళ్ళీ రెజ్యూమ్ చేయడం జరుగుతుంది. నా పాదయాత్రను ఆపి కేసీఆర్ గారు చాలా పెద్ద పొరపాటు చేశారు. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ ప్రజలలోకి అడుగు పెట్టబోతుంది. ఎక్కడైతే రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్రను ఆపారో అక్కడ నుంచే మళ్ళీ అడుగేయబోతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఈ పాదయాత్ర కేసీఆర్ గారికి పాలనకి అంతిమ యాత్ర. ఈ పాదయాత్ర కొనసాగుతుంది, ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ కొనసాగుతుంది. దీంతో కేసీఆర్ పాలనకు అంతం మొదలైంది, కౌంట్ డౌన్ మొదలైంది. కాస్కో కేసీఆర్.